గుడ్ మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 19:30 ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 19:30. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి? ఎవరు మొదటి వారు, ఎవరు కడపటి వారు? మొదటివారంటే ఇస్రాయేలీలు, కడపటి వారంటే అన్యజనులైనటువంటి మనము. దేవుని యొక్క రాజ్య సువార్త మొట్టమొదటిగా ఆ యూదులు ఇస్రాయేలందరికీ కూడా యేసయ్య ప్రకటించగా, ప్రకటించిన వాక్యాన్ని వారు పెద్ద సీరియస్గా తీసుకోకుండా పట్టించుకోలేదు. మేము అబ్రహాము సంతానం కదా, దేవుడు మా దేవుడు కదా, మేము పుట్టుకతోనే దేవుని బిడ్డలం కదా అని వారు తలచి, దే హ్యావ్ టేకెన్ ద సాల్వేషన్ ఫర్ గ్రాంటెడ్. చాలామంది మేము యేసు ప్రభుని ఎప్పుడో నమ్ముకున్నాము, ఆల్రెడీ యేసు ప్రభు మా దేవుడు, ఆల్రెడీ రక్షణలోనికి వచ్చేసాం, మేము రక్షణలో ఉన్నాము, పరలోక రాజ్యం మాది అని చాలామంది అనుకుంటూ ఇంకనూ వారి క్రియల్లో రక్షణ లేని జీవితం. సాల్వేషన్ ఉందనుకుంటూనే వాళ్ళ లైఫ్ ఏమాత్రము కూడా ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకోకుండా, కాన్సన్ట్రేట్ చేసుకోకుండా లోకానుసారంగా జీవించే జీవితం. అటువంటి వారి గురించి ప్రభువు చెప్తున్న మాటలు ఇవి. నువ్వు దేవుని బిడ్డ అనుకుంటూనే దేవునికి దూరమైపోతున్నవాడా? నేను క్రైస్తవుని అనుకుంటూనే నరకానికి పోతున్నవాడా? నేను మొదటి వాడిని అనుకుంటూనే కడపడవాడిగా మిగిలిపోతున్నవాడా? మేల్కో అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? సెల్ఫ్ క్లెయిమ్డ్ క్రిస్టియన్గా ఉన్నామా? నాకు నేను క్రైస్తవుడిని, నాకు నేను క్రైస్తవురాలిని అనేసుకుంటూ సాటిస్ఫై అయిపోతున్నామా? దేవుని చేత బలా నమ్మకమైన నా దాసుడా, నా దాసురాలని పిలువబడే స్థితిలో ఉన్నామా? అందుకనే యేసయ్య మరొక చోట ఇలా అంటారు, మత్తయి సువార్త 8:11-12 అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండునని మీతో చెప్పుచున్నాను. నేను రాజ్య సంబంధులంటే ఎవరు? దేవుని రాజ్య సంబంధులంటే యూదులు, ఇస్రాయేలీలు, లేక ఎవరైతే మేము దేవుని రాజ్యంలో ఉన్నామని అనుకుని భ్రమపడుతూ నాశనం అయిపోతున్న వారు. నిజమైన రాజ్య సంబంధులుగా వారు మారకుండానే నాశనం అయిపోతున్న వారి గురించి దేవుడు చెప్తున్నాడు. మేము క్రైస్తవులు వండి, దేవుని బిడ్డలమండి అని చెప్పుకుంటూనే క్రీస్తును పోలిన క్రియలు లేకుండా లోకానుసారమైన జీవితంతో జీవిస్తూ నాశనం అయిపోతున్న వారులరా, మీ కళ్ళెదరగుండానే మీరు ఎవరైతే అంజులని అనుకుంటున్నారో, ఎవరైతే దేవునికి దగ్గరికి సమీపస్తులు కాదని అనుకుంటున్నారో, వారే దేవునికి సమీపస్తులుగా మారి, వారే మీరు అనుకుంటున్న అబ్రహాము ఇస్సాకులతో కలిసి పరలోక రాజ్యంలో పాల్గొంటారు, మీరు దూరమైపోతారు. జాగ్రత్త. మీకు మీరు అనుకుంటున్నారు మేము అబ్రహాం బిడ్డలం కదా అని. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంటున్నారు, అబ్రహాం పిల్లల్ని, మేము అబ్రహాం పిల్లలం కదా అని అనుకుంటున్న వారికి మత్తయి సువార్త 3:8 అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకొని తలచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరను ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మేము దేవుని బిడ్డలము, మా తరతరాల నుండి దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారులరా, అవి అర్థమైన మాటలు మానేసి దేవుని బిడ్డలను చెప్పుకుంటున్న మీరు మీ క్రియల్లో చూపించండి. క్రియలు లేకపోతే ఫలాలు ఫలింపని చెట్టుని వ్యర్థమని చెప్పి రైతు ఎలా నరికి పాడేస్తాడో, మీ జీవితాన్ని కూడా దేవుడు తీసి పాడేస్తాడు. జాగ్రత్త. నువ్వు మొదటి వాడు అని అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో కడపడి వాడువై నాశనం అయిపోతున్నావా? నేను సజీవుడు అని అనుకుంటున్నావు, దేవుని దృష్టిలో మృతుడుగా ఉంటున్నావా? ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుని మన విశ్వాసము, మన భక్తి మాటల వరకైనా,
క్రియల్లో ఉన్నదాన్ని ఒకసారి చెక్ చేసుకుని దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. ఈరోజు మనం అనుదిన జీవితంలో మనం ఇంట్లో ఉన్న, ఆఫీసులో ఉన్న, బయట ఉన్న, లోపల ఉన్న, వ్యాపారంలో ఉన్న, పరిచర్యలో ఉన్న, ఎవరి మధ్యలో ఉన్న నా నోటి మాటలు, నా క్రియలు దేవునికి అంగీకారంగా నేను కంప్లీట్గా మార్చుకొని నాకు నేను క్రైస్తవుని అని చెప్పుకునే కన్నా దేవుని ద్వారా గుర్తింపబడే విధముగా, నన్ను చూస్తున్న వారు నా యేసుక్రీస్తు ప్రభుని మహిమపరిచే విధంగా నా క్రియలు మార్చుకుని నేను ఒక ఆత్మీయ జీవితంలో కడపడవాడిగా ఉన్న మొదటివాణిగా మార్చబడి జీవితంలో నేను ఎదగాలి. ఒకవేళ మొదటివాణిగా ఉంటే నా మొదటి స్థితిని నేను నిలబెట్టుకోవాలనే విశ్వాసంతో, భయముతో, భక్తితో మన క్రియలను పరిశీలన చేసుకుంటూ దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. యేసయ్య యొక్క మంచితనం మన జీవితంలోకి వచ్చి మన చివరి శ్వాస వరకు యేసయ్యను పోలి యేసయ్యకు మహిమకరమైనటువంటి క్రియలతో జీవించుటకు పరిశుద్ధ ఆత్ముడు మన అందరినీ నడిపించి మన సహాయం చేసి దీవించను గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం మా అందరికను రక్షణ వాక్యముగా, నిత్యము నీ కొరకు జీవించి నీ కొరకు ఫలించే నీ యొక్క బిడలుగా మేము తీర్చిదిద్దబడుటకై మా జీవితంలో దీవనకరమైనటువంటి రక్షణ ఫలములు ఫలించే విధముగా మా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగువచ్చి యేసుక్రీస్తును పోలిన ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.